వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఆల్ ఇండియా ఫ్రీ మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇయర్ ఎవరైతే యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది రాయబోతున్నారో మీకు అందరికీ కూడా ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్. అండ్ అలానే వైజాగ్ నియర్ బై ఏరియాస్లో ఎవరైనా ఉన్నట్లయితే సో ఆఫ్లైన్ టెస్ట్ అనేది కూడా ఇక్కడ మన వైజాగ్ బ్రాంచ్లో ఉందన్నమాట. ఎప్పుడు? దిస్ సండే 11th February 2024 అనమాట. జిఎస్ 1 వచ్చేసరికి మార్నింగ్ 10 to 12 అండ్ జిఎస్ 2 సీసాట్ వచ్చేసరికి 2 to 4 PM అనమాట. అండ్ అదే కాకుండా ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి కొన్ని సర్ప్రైజ్ బెనిఫిట్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఫాస్ట్గా రిజిస్టర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దిస్ కమ్స్ విత్ మీకు ఫ్రీ అనమాట, ఆన్లైన్ రాయొచ్చు, ఆఫ్లైన్ కూడా రాయొచ్చు అనమాట. సో మీరు ఆన్లైన్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ అవ్వండి. ఆన్లైన్లో రాయాలనుకున్న వాళ్ళు ఆఫ్లైన్లో వాళ్ళు కూడా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి, ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫర్ ఫ్రీ కాబట్టి మీకు ఏంటి అంటే యూ విల్ కమ్ టు నో మీ ప్రిపరేషన్ స్టేజ్ అనేది ఎంతవరకు ఉంది అనేది మీకే అర్థం కావడంలోనే హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఏవి మీ స్ట్రాంగ్ ఏరియాస్, ఏవి మీ వీక్ ఏరియాస్ అనేవి అర్థం చేసుకోవడంలోనే. సో అందుకే ట్రై టు అటెంప్ట్ దిస్ ఆల్, ఓకే? సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు 9 February 2024 ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేయబోతుంది శాంతి మ్యామ్, ఓకే? సో ఎస్, ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అనేది చూసేద్దాం. ఎడిటోరియల్ పేజ్లో ఈరోజు వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చేసరికి R&D స్పెండ్. R&D అంటే ఏంటి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, గోల్డెన్ ఇంటర్వెన్షన్ ఆర్ స్మోక్ అండ్ మిర్రర్స్. సో ఇది ఆథర్ ఏంటి అంటే ఏ పర్స్పెక్టివ్లో రాయడం జరిగింది. సో రీసెంట్లీ మనకి ఇంటరిమ్ బడ్జెట్ అనేది పెట్టడం జరిగింది పార్లమెంట్లోని 1st February రోజు. సో దాంట్లోని వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంట్ చేయాలనుకుంటుంది ఒకటి ఏంటి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంటూ ప్రైవేట్ సెక్టర్ అనమాట. సో ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి ఎట్సెట్రా అయితే. సో దాని రిలేటెడ్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎనలైజ్ చేస్తూ ఈ ఆర్టికల్ అనేది రాయడం జరిగింది. సో అతను ఫైనల్లీ ఏం చెప్పేసి చెప్పారు, సో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది ప్రెజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఒక గోల్డెన్ ఇంటర్వెన్షన్. గోల్డెన్ ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటి? ఇది ఒక ప్రెజెంట్ ఒక సువర్ణ అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీదా, లేకపోతే జస్ట్ స్మోక్ అండ్ మిర్రర్స్ లానేనా, అంటే ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు, అవుట్పుట్ అనేది ఏమీ ఉండదు అనే పర్స్పెక్టివ్లో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ గురించి మనం తెలుసుకునే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇది GS2 పరంగా ప్రోగ్రామ్స్, పాలసీస్ అండ్ ఇంప్లిమెంటేషన్ టాపిక్లో ఇంపార్టెంట్. అలానే GS3కి వచ్చేసరికి ఎకానమీలోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎప్పుడూ కూడాను ఈ యొక్క పర్టికులర్ ఫీల్డ్లో మాత్రమే అప్లై అవుతుంది అనేది మాత్రం ఎప్పుడు ఉండదు, అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ సెక్టర్ రిలేటెడ్, హెల్త్ సెక్టర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరిగింది అనుకోండి, ఇంకా ఇంకా వ్యాక్సినేషన్స్ అనేవి చీపర్ ప్రైసెస్కి రావడం అండ్ అలానే ఈవెన్ కామన్ సిటిజన్స్, కామన్ ప్రజలు అనేవాళ్ళు కూడా అఫోర్డబుల్గా కొనుక్కోగలరు. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లైక్. సో ఇంకా ఇంకా టెక్నాలజీ అనేది డెవలప్ అవుతూ ఉందంటే ఇంకా లైఫ్ అనేది ఇంకా మనకి ఈజీ అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ పర్స్పెక్టివ్స్లో మనం కేవలం ఏంటి అంటే లైఫ్ గురించి అనే లేకపోతే మనుషుల కోసం అని చెప్పేసి సెంట్రిక్ పర్స్పెక్టివ్ అనేది కూడా తీసుకోగలదు. ఎందుకంటే సొసైటీలో ఈరోజు ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి, అలానే సోషల్ ఇంజస్టిసెస్ అనేవి జరుగుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా అడ్రస్ చేయడానికి R&D అనేది చాలా హెల్ప్ఫుల్ అనేది చేస్తుందన్నమాట. సో దాని రిలేటెడ్ ఈ ఆర్టికల్, ఓకేనా? సో ఇదేంటి అనేది చూడడానికి ట్రై చేద్దాం. రీసెంట్లీ యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు తన ఇంటర్మ్ బడ్జెట్లోని ఏమని మెన్షన్ చేశారు, ఏ కార్పస్ ఆఫ్ ₹1 lakh crore, లిటరల్లీ R&Dలోకి 1 lakh crore ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు విత్ 50-year ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనమాట. అంటే ఒక 50 ఏళ్ళు లాంగ్ టర్మ్లోని ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ అండ్ లాంగ్ టర్మ్ ఫినాన్సింగ్ ఆర్ రీఫైనాన్సింగ్ విత్ లాంగ్ టినర్స్ అండ్ లో ఆర్ నిల్ ఇంట్రెస్ట్. సో అంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టడానికి అనమాట.
అది విత్ జీరో ఇంట్రెస్ట్ రేట్స్ లేదా నెగ్లెజబుల్ అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి ప్రొవైడ్ చేస్తూ, టు ఎంకరేజ్ ద ప్రైవేట్ సెక్టర్ టు స్కేల్ అప్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సిగ్నిఫికెంట్లీ. ఎందుకోసం ఈ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు, ప్రైవేట్ సెక్టర్ నుండి కూడా ఇండియాలోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ అనేది ఉండాలి. ఎస్పెషల్లీ ఏ సెక్టర్స్లోని సన్రైజ్ డొమైన్స్ అనే వర్డ్ యూజ్ చేయడం జరిగింది. మేడం, సన్రైజ్ డొమైన్స్ అంటే అర్థం ఏంటి అంటే ఏవైతే ఇప్పుడు గ్రోత్ స్టేజ్లో ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టూరిజం లేదా హాస్పిటాలిటీ ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సెక్టార్స్ని సన్రైజ్ డొమైన్స్ అంటారు. సన్రైజ్ అంటే ఏంటి, సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తున్నాడా, అలానే ఈ పర్టికులర్ సెక్టార్స్ అనేవి కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఏ సన్రైజ్ డొమైన్. ఎందుకు, అగ్రికల్చర్ ఎప్పటి నుండి మనకు ఉండడం అనేది జరిగింది. అలా ఏ సెక్టార్స్, ఏ టెక్నాలజీస్ అయితే ఇప్పుడు పెరుగుతున్నాయో వాటిల్ని సన్రైజ్ డొమైన్స్ అని చెప్పేసి అంటారనమాట. సో ప్రైవేట్ సెక్టర్ తాలూకా టోటల్ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే వెరీ వెరీ లో జీడిపితో కంపేర్ చేస్తే. ఎందుకంటే 2020 and 2021 ప్రైవేట్ సెక్టర్ కేవలం 36.4% మాత్రమే తన గ్రాస్ ఎక్స్పెండిచర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద, ఆర్ఎండి మీద పెట్టడం అనేది జరిగింది. విత్ సెంటర్ వచ్చేసరికి 43.7%, స్టేట్ గవర్నమెంట్స్ అయితే మరీ తక్కువ 6.7%, హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి 8.8%, లైక్ ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ వాళ్ళు, ఎయిమ్స్ వాళ్ళు, అలా వాళ్ళని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ వచ్చరికి 4.4%, అండ్ మిగతా వాళ్ళంతా కూడా మిగతా వాళ్ళు అన్నమాట. అది మనం ఓవరాల్ చూసుకుంటే ఇన్ ద సేమ్ ఇయర్ ఓవరాల్ అమౌంట్ వచ్చేసరికి 1.27 lakh crores అనమాట. దాంట్లోని 36.4% అంటే ప్రైవేట్ సెక్టర్ నుండి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, కేవలం 46,366 crores మాత్రమే. సో ఈ ఫిగర్స్ని ఏంటి అంటే ఎస్పెషల్లీ అంటే వెస్ట్రన్ డొమైన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, గ్లోబల్ సైన్స్ పవర్ నేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ, సౌత్ కొరియా, యునైటెడ్ స్టేట్స్, వీటి తాలూకా ప్రైవేట్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో తెలుసా, జర్మనీలోని 67%, అండ్ సౌత్ కొరియాలో 79%, అదే యునైటెడ్ స్టేట్స్లో అయితే 75% అనేది ఉండడం జరిగిందనమాట. ఇండియా ఎక్కడుంది, ఈ వెస్ట్రన్ నేషన్స్ ఎక్కడున్నాయి టాప్ పొజిషన్లో ఉండడం అనేది జరిగిందనమాట ఈ ఆర్ఎండ్ మీద. ఎప్పుడైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడే మనకి అవుట్పుట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది, దట్ టు ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్లోని. అప్పుడే ట్రూ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, సో అయితే ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఇట్ ఈజ్ ఆల్సో నోటబుల్ దట్ ఇండియా తాలూకా ఎక్స్పెండిచర్ ఆర్ఎండి హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్. అయితే ఇంతకీ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం ఏంటి అంటే ఎందుకు కేవలం ప్రైవేట్ సెక్టరే పెట్టాలి, ప్రైవేట్ సెక్టర్ లేదా పబ్లిక్ సెక్టర్ లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటి నుండి రావాలి కదా ఈక్వల్గానే. సో వీటన్నిటి నుండి ఈక్వల్గా రావట్లేదు కాబట్టే కాదు, కానీ కాకపోతే బేసికల్లీ మెజారిటీ డొమైన్ నేషన్స్లో ఏం జరుగుతుంది, పబ్లిక్ సెక్టర్ అనేది ఎప్పుడూ కూడా వెల్ఫేర్ నేషన్ అంటే వెల్ఫేర్ దృష్టిలో ఉంటుందన్నమాట. అంటే ప్రజల మీద ఇన్వెస్ట్ చేయడంలో ఎక్కువగా ఫోకస్ అనేది పెడుతుంది. సో ఇలాంటి పర్స్పెక్టివ్లో మార్కెట్లోని కాంపిటీషన్ తీసుకొని రావాలి అంటే ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. అందుకే ప్రైవేట్ సెక్టర్ నుండి ఇన్కల్కేషన్ అనేది ఉండాలి. అయితే ఆధర్ ఏమంటున్నారు, రియల్ టర్మ్స్లో ఒకవేళ చూసినట్లయితే మనం కంపారిటివ్లీ ప్రీవియస్ ఇయర్స్కి ఇప్పటికీ చూస్తే నెంబర్స్ అనేవి పెరిగాయి, కానీ జీడిపి తాలూకా పర్సంటేజ్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా డ్రాస్టికల్లీ రిడక్షన్ అనేది ఇంకా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి, 2009-10 కంపేర్ చేస్తే 1.1 lakh crore, కానీ 2020-21 1.27 lakh crore, కేవలం ఎంత పెరిగింది, 0.27 lakh crore మాత్రమే పెరిగిందనమాట. బట్ నిజం చెప్పాలంటే పర్సంటేజెస్లో చూడండి, 2009-10 అప్పుడు 0.82% ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ 0.64% మాత్రమే అలొకేషన్స్ అనేవి చేయడం జరిగింది. అదే మిగతా నేషన్స్లో చూడండి, అట్లీస్ట్ జీఆర్డీ అనేది 1% ఆఫ్ జీడిపి ఉండాలన్నమాట, అప్పుడే అది ప్రాపర్ కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్ అయితే 1.16%, సౌత్ ఆఫ్రికా అయితే 0.83%, అంటే ఇండియా కంటే ఎక్కువ పెడుతుంది హయ్యర్ జీఈఆర్డీ టు
జీడిపి రేషియో, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జీడిపితో కంపేర్ చేసుకుంటే ఎంత పెడుతున్నారు అనే రేషియో అన్నమాట. ఓకే, సో పబ్లిక్ తాలూకా సెక్టర్స్ ఆర్ఎండ్డి కాంట్రిబ్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ ఇండియాస్ డెవలప్మెంట్ మోడల్ అండ్ ద పర్పస్ ఆఫ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఇన్ ఇట్. సో బేసికలీ ఇండియాలోకి వచ్చేసరికి ఏంటి అంటే పబ్లిక్ సెక్టర్ తాలూకా ఆర్ఎండ్డి అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది మన హిస్టారికల్లీ నుండి ఫాలో అవుతున్న కాన్సెప్ట్ అనేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ వార్ యుఎస్ అనేది వాళ్ళు ఫేమస్లీ వన్ ఎవర్ బుష్ అంటే ఫ్రీ ప్లే ఆఫ్ ఫ్రీ ఇంటలెక్చువల్స్ అనమాట, ఇన్ విచ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది టెక్నాలజికల్ గ్రోత్ని సపోర్ట్ చేస్తుంది అనే నోషన్ తోటి వాళ్ళు ఎక్కువగా ఆర్ఎండ్డి మీద టెక్నాలజీస్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అనే పెట్టేవారు. అండ్ వేరాస్ జపాన్, సౌత్ కొరియా, సమ్ అదర్ ఎకానమీస్ వచ్చేసరికి టెక్నో నేషనలిస్ట్ ఫ్రమ్ లేట్ 20th century ఫోకస్డ్ ఆన్ బిల్డింగ్ ఇంటర్ కనెక్టెడ్నెస్ యూనివర్సిటీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కంపెనీ అండ్ గవర్నమెంట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చూస్తే ఏంటంటే ఒకప్పుడు ఏంటి అందరూ కూడా ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఫోకస్ అంతా ఎలా జరిగింది, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, సెంట్రల్ యూనివర్సిటీస్కి, గవర్నమెంట్స్కి, ప్రైవేట్స్కి, అందరికీ లింక్ ద్వారానే ఒకరికొకరు కాంట్రిబ్యూట్ చేసుకొని అందరూ కలిపి కట్టుగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చేస్తేనే అప్పుడు దాని తాలూకా ఇంపాక్ట్ అనేది ప్రాపర్గా పడుతుందన్నమాట. యాక్చువల్లీ టుడే ద పర్పస్ ఆఫ్ ఇన్నోవేషన్ హ్యాస్ ఎక్స్పాండెడ్ అనమాట. నిజం చెప్పాలంటే ఇన్నోవేషన్ అనేది, నేను ఇందాక మీకు మెన్షన్ చేశాను కదా, ఒకప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది హ్యూమన్ తాలూకా డెవలప్మెంట్ కోసం, కానీ ఇప్పుడు దిస్ హ్యాస్ మల్టిపుల్ ఫేసెస్ అనమాట, మల్టీ ఫేసెట్ అయిపోయిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైరన్మెంటల్ జస్టిస్ కోసం కానీ, సస్టైనబిలిటీ కోసం కానీ, అండ్ అలానే ఇన్కమ్ గ్యాప్స్ అవి రెడ్యూస్ చేయడానికి, ఎన్వైరన్మెంటల్ రైట్స్ని ప్రొవైడ్ చేయడం కోసం కానీ, అండ్ ఇంక్రీజింగ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ అదర్ పబ్లిక్ గుడ్స్, దేర్ నీడ్స్ టు బి నో ఇంప్లిసిట్ వర్చువల్ ప్రైవేట్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఆర్ఎండ్డి లీడింగ్ ద వే, ఎస్పెషల్లీ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ పాలిసీ అండ్ రెగ్యులేటరీ గార్డ్స్ అనమాట, బోత్ ఆఫ్ విచ్ ద స్టేట్ ఈజ్ డిజైన్ టు స్టీవర్డ్ బెటర్. సో యాజ్ ఆఫ్ నౌ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయడానికి, ఇవన్నీ డెవలప్ అవ్వడానికి అండ్ ప్రజెంట్ హెల్త్ సెక్టర్లో కానీ, ఎడ్యుకేషన్ సెక్టర్లో కానీ, సెక్టర్స్లో అన్నిట్లోని కూడాను ప్రైవేట్ సెక్టర్ తాలూకా ఇంటర్వెన్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏంటి అంటే ఇలాంటప్పుడు ఆర్ఎండ్డి అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో దానివల్లే స్టేట్ తాలూకా గ్రోత్ అనేది ఉంటుంది అనేది ఆథర్ తాలూకా పర్స్పెక్టివ్ అనమాట. ఓకేనా, ఇన్ ద సేమ్ వే పబ్లిక్ సెక్టర్ తాలూకా ఆర్ఎండ్డి ఎక్స్పెన్సెస్ అనేవి కూడా స్టేట్ లెవెల్లో ఇంక్రీజ్ చేయాలి. దెన్ అప్పుడే క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ అనేవి స్టేట్ యూనివర్సిటీస్లో ఇంక్రీజ్ చేస్తూ, అండ్ అలానే రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ప్రొవైడ్ చేస్తూ, అంటే లోకల్లీ రెలవెంట్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో వాటిని ట్యాకిల్ చేయడానికి, అండ్ ఎక్స్పెండిచర్ అనేది కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేయాలి రిగార్డింగ్ పాలసీస్ కానీ, అండ్ వాళ్ళకి కావాల్సిన ల్యాబ్ బెంచెస్, ఫ్యాక్టరీ ఫ్లోర్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకొని రావడానికి అనమాట. ఓకేనా, సో ఎందుకంటే ఎప్పుడైతే డబ్బులు అనేవి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో, ఎప్పుడైతే పెడుతూ ఉంటారో అప్పుడే స్టేట్ లెవెల్లో కూడాను, అంటే యూనివర్సిటీస్లో పిల్లలు కొంచెం ఆలోచించడానికైనా చేయడానికైనా స్కోప్ అనేది దొరుకుతుందన్నమాట. సో ఆ పర్స్పెక్టివ్లోనే ఆథర్ ఏంటి అంటే నాట్ జస్ట్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్ నుండే కాకుండా గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ నుండి కూడా, గవర్నమెంట్ నుండి కూడా ఇంటర్వెన్షన్ అనేది కావాలి, అప్పుడే ఏంటి అంటే ట్రూ డెవలప్మెంట్ ఆర్ ట్రూ గ్రోత్ అనేది కనిపిస్తుంది అనే విషయాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ప్రైవేట్ సెక్టర్ తాలూకా కాంట్రిబ్యూషన్ డస్ నీడ్ టు ఇంక్రీస్ కన్సిడరింగ్ ద ఫోకస్ అండ్ ఇన్సెంటివ్స్ ఇండియా హ్యాస్ కన్ఫర్డ్ ఆన్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అనమాట. అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే అయితే లక్ష కోట్లు ఉందో, లాంగ్ టర్మ్లో లో ఇంట్రెస్ట్ రేట్స్ వస్తుందో, ఈజ్ ఎ లిప్స్ మ్యాకింగ్ ప్రాస్పెక్ట్ అనమాట. అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్, అంటే అర్థం ఏంటి, సో ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దట్ ఫ్యూచర్లోని బెటర్ అవుట్పుట్ అనేది, బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటి అంటే ద ఫండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బట్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆర్ఎండ్డి అండ్ ఇట్స్ లగేజ్ ఇంక్రీజ్ పాన్ మల్టిపుల్ డొమైన్స్ ఇంక్లూడింగ్ టెలికమ్యూనికేషన్, హెల్త్ కేర్, ఫినాన్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ స్పేస్ ఫ్లైట్. సో ఈ విధంగా ఏంటంటే అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సన్ రైజ్ సెక్టర్స్ మీద అండ్ ఈవెన్ ది నెంబర్ ఎ డజన్ అండ్ బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ సన్ రైజ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిసోర్సివ్ ఇంటెన్స్ అనమాట. అండ్ వీ మస్ట్ ఆల్సో ఆస్క్ హౌ మచ్ ఇట్ విల్ కాస్ట్ టు కీప్ దెమ్ క్లైమేట్ ఫ్రెండ్లీ.
సో వీటిల్లో ఈ సన్ రైజ్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఒకటి ఏంటి అంటే ఏ విధంగా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారు అనేది క్వశ్చన్ చేయడంతో పాటు ఏ విధంగా వీటిని యూటిలైజ్ చేస్తారు అండ్ ఏ విధంగా ఇవి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని ఎన్వైర్న్మెంట్లోకి రాకుండా ఆపుతాయి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అండ్ 1 lakh crore ఏదైతే ఉందో దిస్ ఈజ్ లిటిల్ ఓవర్ $2 billion. ఇఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఎనీ సన్రైజ్ డొమైన్ ఈజ్ టు బి మీనింగ్ఫుల్ బియాండ్ సర్పాసింగ్ సమ్ ఫ్రాక్షన్ ఉండాలి అంటే ఖచ్చితంగాను అవి వేటిల్లోని ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బయో రిలేటెడ్ అండ్ ఎన్వైర్మెంటల్లీ ఫ్రెండ్లీ రిలేటెడ్ అలాంటి వాటి మీద R&D అనేది ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు కావలసిన అవుట్పుట్ అనేది ఉంటుంది అనే విషయాన్ని ఆధర్ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ద సేమ్ థింగ్ బిరాక్ అనేది బయో ఎకానమీ రిపోర్ట్ 2023 పబ్లిష్ చేస్తున్నప్పుడు కూడాను అదే విషయాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ప్రజెంట్ గవర్నమెంట్ చెప్పాల్సింది ఏంటంటే దీని నుండి గవర్నమెంట్ ఏం అచీవ్ చెయ్యాలి అని అనుకుంటుంది అండ్ వీటిల్లో కూడా డొమైన్ వైజ్ టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా, అలొకేషన్స్ కానీ టైం ఫ్రేమ్ కానీ, అండ్ ఏ విధంగా గవర్నమెంట్ బెనిఫిషియరీస్ని ఎంచుకుంటుంది అండ్ కార్పస్ అనేది ఏ విధంగా మళ్ళా తిరిగి నింపుతారు చేస్తారు, ఇవన్నీ కూడాను ఓకే. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాలన్నమాట. సో అందుకే యాజ్ ఆఫ్ నౌ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు ఏంటి అని మనకేం డీటెయిల్స్ లేవు. కేవలం ఈ విధంగా చేస్తున్నారు అనే విషయం మాత్రమే మనకు తెలుసు అనమాట. సో అందుకే దీని అవుట్పుట్ బేస్ అనేది ఉంటుంది. ఇది ఒకవేళ డెఫినెట్లీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అవుతుందా లేదు అంటే జస్ట్ స్మోక్ అండ్ మిర్రర్స్ లాగా అంటే జస్ట్ నార్మల్గా మిగిలిపోతుందా అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ అని చెప్పేసి ఆథర్ అనే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్ దాట్ ఆథర్ ఎలా రాశారంటే ఒక కంట్రీకి కానీ ఒక నేషన్కి కానీ తను డెవలప్ అవ్వాలి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఎంత రోల్ అనేది ప్లే చేస్తుంది అనే విషయాన్ని అనమాట. ఓకే, అండ్ అదేవిధంగా కంపారిజన్ అనేది కూడా పెట్టడం వల్ల మనకేంటి అంటే స్టాటిస్టిక్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అండ్ గవర్నమెంట్ ఇంకెంత ఇంటర్వెన్షన్ నాట్ జస్ట్ ప్రైవేట్ సెక్టరే కాకుండా పబ్లిక్ సెక్టర్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ స్టేట్ యూనివర్సిటీ నుండి అలాగే వాటి ఇంపార్టెన్స్ ఏంటి, R&D తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అనేది బ్యూటిఫుల్ వేలో ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ వై నేను ఈ ఆర్టికల్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్ చేసుకున్న రీజన్ అనమాట. ఓకేనా, ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటే ఇదే విధంగా మీకు GS2లో పాలసీస్ ప్రోగ్రామ్స్ ఎందుకంటే గవర్నమెంట్ ఎంత అలొకేట్ చేస్తుంది ఏంటి అనేది ఇంపార్టెంట్, GS3లో దీని ఇంపాక్ట్ అనేది అటు ట్రేడ్ మీద కానీ ఎన్వైర్న్మెంట్ మీద కానీ అండ్ అలానే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ మీద ఎలా పడుతుంది అనే పర్స్పెక్టివ్లో GS3లో ఇంపార్టెంట్. ఓకేనా, సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు ఏంటి అంటే ఆఫర్ ఆఫ్ ద డే కింద మీకు ఏ ఆప్షనల్ అయినా సరే ఆప్షనల్ మీద కొన్ని బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఏ ఆప్షనల్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు, దట్ టు ఎట్ ద జస్ట్ 6,999 rupees మాత్రమే. దిస్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ సీరియస్లీ. ఎవరైతే ఈ ఇయర్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాము అనే హోప్ ఉందో, ఎవరైతే మెయిన్స్ పర్ఫెక్ట్గా ఇవ్వాలి అంటే నాట్ జస్ట్ ఎస్ఏ జిఎస్ఎల్తో పాటు మీ ఆప్షన్స్ కూడా ఇవ్వాలంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం. త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. మన ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు PSIR, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో, లిటరేచర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ అనేది కేవలం మీకు ఈరోజు 12:00 వరకు మాత్రమే. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నాయంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా, సో ఎస్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. వాట్ ఆర్ ది రెగ్యులేషన్స్ విత్ రెస్పెక్ట్ టు రైస్ ప్రైసెస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది చూద్దాం. GS3 ఎకానమీ పర్స్పెక్టివ్లోనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీకు సింపుల్ కాన్సెప్ట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ అని కాదు, సింప్లీ లైక్ సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండియా అనేది ఏ నేషన్? వెల్ఫేర్ బేస్డ్ నేషన్.
వెల్ఫేర్ బేస్డ్ నేషన్ అంటే అర్థమేంటి? ఎప్పుడూ కూడా ప్రజల తాలూకా క్షేమం, ప్రజలకు అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయా లేదా, ప్రజలు ఎంతవరకు ఉంటున్నారో అనే విషయం తెలుసుకోవడం అనేది గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇదే విషయాన్ని మనకి ఈవెన్ కాన్స్టిట్యూషన్లోని ప్రియాంబల్లో కూడా మెన్షన్ చేసింది, అండ్ ఇదే విషయం మనకి డిపిఎస్పీస్లో కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసింది. సో అయితే మేడం, ఇది ఎకానమీ అంటున్నారు, మీరేమో స్టోరీ అంతా GS2లోకి తీసుకెళ్తున్నారు. సి, ఎందుకు ఈ పర్స్పెక్టివ్ తీసుకొచ్చానంటే, ఇది GS2 కాబట్టి అంటే కాన్స్టిట్యూషన్లో ఏదైనా ఉంది అంటే అర్థం ఏంటి? దెన్ దట్ ఈస్ గవర్నమెంట్ తాలూకా రెస్పాన్సిబిలిటీ. దేనికి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ? ఇండియా అనేది వెల్ఫేర్ బేస్డ్లో వెళ్ళడానికి. ఆ పర్స్పెక్టివ్లోనే ఏంటంటే, లాస్ట్ ఇయర్ నుండి చూసుకుంటుంటే కంపారిటివ్లీ ఇండియాలోని రైస్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, రైస్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతున్నాయి. అయితే రైస్ ప్రైసెస్ పెరుగుతుంటే మెయిన్ మేడం, ఇక్కడ మీరు ఎలా వెల్ఫేర్ అదంతా కూడా కనెక్ట్ చేస్తారు? రైస్ అనేది ఇండియాలోని అటు నార్త్ ఇండియా ఆర్ సౌత్ ఇండియా, నేను నార్త్ సౌత్ అని డివైడ్ చేయట్లేదు, ఎందుకంటే సౌత్ ఇండియాలో ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను జనరలీ చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మెయిన్ ఏం జరుగుతుంది, రైస్ ప్రైసెస్ పెరిగిపోవడం వల్ల రైస్ అనేది ఇండియాలోని స్టేపుల్ ఫుడ్ అనమాట. సో స్టేపుల్ ఫుడ్ ఆర్ నెసెసరీ గూడ్ అని కూడా అంటాం. ఎందుకు అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన రైస్ పెరిగిపోతుంది అనుకోండి, ప్రైస్ అనేది ఈరోజు 60 రూపాయలు ఉంది, రేపు 70 రూపాయలు ఉంది, 80 రూపాయలు ఉంది, మనం కొనుక్కొని తినడం తప్ప మనకి ఇంకేం ఆప్షన్ లేదు. జనరల్గా సాలరీడ్ పీపుల్ ఉన్నారనుకోండి, ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎఫోర్డ్ చేసుకోగలరు. కానీ వాట్ అబౌట్ కామన్ పీపుల్ ఉన్నారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్, లైక్ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చాలామంది పీపుల్ ఉంటారు మేడ్స్ కింద వర్క్ చేస్తూ ఉంటారు, లేదంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ కింద చేస్తూ ఉంటారు, అండ్ అలానే అగ్రికల్చర్ రైస్ కాకుండా మిగతా వాళ్ళు పండించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు రైస్ కొనుక్కొని కేజీ 70-80 అంటే ఏ విధంగా తింటారు? అండ్ ఈరోజు కూడా నేనైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 60, 70, 80, 90, 100 వరకు నేను స్పెండ్ చేయగలను. అది 120కి వెళ్ళిపోయింది, 150కి వెళ్ళిపోయింది, కేజీ 200 అంటే ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎలా బ్రతుకుతారు ఆబ్వియస్లీ. సో అందుకోసం అని చెప్పేసి ఈ ప్రైసెస్ అనేవి, రైస్ ప్రైసెస్ పెరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో వాటిల్ని ట్యాకిల్ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరి మీద ఉంటుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైన ఉంటుందన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అనమాట. సో రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రైస్ ప్రైసెస్ ఏవైతే పెరుగుతున్నాయో వాటిల్ని ట్యాకిల్ చేయడం కోసం అని చెప్పేసి ప్రతి ఒక్క ట్రేడర్ని, హోల్సేలర్ని, రీటైలర్ని, మిల్లర్స్ని, వీళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ ఎంత ఉన్నాయి అని చెప్పేసి మెన్షన్ చేయమని చెప్పిందనమాట. ఎందుకోసం? ఫర్ ఎగ్జాంపుల్ రీటైలర్స్ కానీ మిల్లర్స్ కానీ ఎవరైనా వాళ్ళ దగ్గర రైస్ దాచుకున్నారనుకోండి, ఆర్టిఫిషియల్గా ఏమవుతుంది, రైస్ ఉంది కాకపోతే గడౌన్స్లో ఉంది, మార్కెట్లో ప్రజలకు తినడానికి లేదు, 100 కేజీలు కావాల్సిన చోట కేవలం 10 కేజీలే ఉంది, అలాంటప్పుడు ఏమవుతుంది, దాని డిమాండ్ అనేది పెరిగిపోతుంది, ప్రైస్ అనేది పెరిగిపోతుంది అనమాట. అదే ఇప్పుడు 100 కేజీల రైస్ 90 కేజీలు దాచుకుంటున్నారు కాబట్టి, అదే 90 కేజీలు కూడా ఉందనుకోండి, 100 కేజీలు ఉంది, 100 కేజీలు డిమాండ్ ఉంది, అప్పుడు నార్మల్గా మార్కెట్ అనేది వెళ్తుంది, ప్రజలకి స్టేపుల్ ఫుడ్ తాలూకా ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. అందుకోసం అనమాట. అయితే ఈ ఇంతకీ ఈ ప్రైసెస్ అనేవి ఎందుకు పెరుగుతున్నాయి? ఈ ట్రేడర్స్ అండ్ మిల్లర్స్ అనేవాళ్ళు చాలా రీజన్స్ ఇస్తున్నారనమాట, లైక్ హయ్యర్ రీటైల్ ప్రైసెస్. రీటైల్ ప్రైసెస్ అంటే అర్థం ఏంటి? కన్స్యూమర్స్ దగ్గరికి వచ్చేసరికి ఎటువంటి ప్రైసెస్ ఉన్నాయో వాటిల్ని రీటైలర్ ప్రైసెస్ అని చెప్పేసి అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ MSPs అనేవి ఇంక్రీజ్ అయిపోతున్నాయి లాస్ట్ 5 ఇయర్స్ నుండి, అండ్ అలానే ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్ కాస్ట్ ఇవన్నీ కూడా ఫార్మర్స్కి పెరిగిపోతున్నాయి అనమాట, రైస్ ఫార్మర్స్కి. అందుకే వాళ్ళు రైస్ తాలూకా ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేసేస్తున్నారనమాట. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ రైస్ కన్స్యూమింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ తాలూకా డ్రాపేజ్ అనేది జరిగింది లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్లోని. అండ్ గవర్నమెంట్ ఎన్ని మెషర్స్ తీసుకుంటున్నా ఎక్స్పోర్ట్ అనేది, నాన్ బాస్మతి రైస్ అనేది చాలా వరకు కూడా ఇంక్రీజ్ అయిపోవడం అనేది జరిగింది లాస్ట్ 3 ఇయర్స్లో అనమాట.
అండ్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ ఏ విధంగా ఎంతెంత ఇంక్రీజ్ అయ్యింది, ఏంటి ఎక్స్పోజ్ జరుగుతుంది అనే డేటాను పెట్టడం జరిగింది. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటిని కర్బ్ చేయడానికి అని చెప్పేసి ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది కూడా వేయడం అనేది జరిగిందనమాట. ఎందుకు, బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో హై ఇంటర్నేషనల్ ప్రైసెస్ అనేవి వస్తున్నాయన్నమాట. వాళ్ళు అలాగా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకొని ఔటర్ నేషన్స్కి పంపించేస్తున్నాయన్నమాట. అండ్ రీటైల్ మార్కెట్లో ఏదైతే రైస్ కన్స్యూమ్ చేస్తున్నారో, ఇన్ఫ్యాక్ట్ అదంతా కూడాను లాస్ట్ సీజన్ది. అయితే ఈ సీజన్లోని డ్రాపింగ్ అనేది పడడం జరిగింది, అంటే ప్రొడక్షన్ రెడ్యూస్ అయింది. ఇప్పుడు ఒకవేళ ఆ టైంకి కానీ మనం వచ్చేస్తే ఇంకా ప్రొడక్షన్ రెడ్యూస్ అయిపోతే అలాంటప్పుడు ఇంకే విధంగా పెరుగుతుంది రైస్ ప్రైసెస్ అనేవి. ఇప్పుడే చాలా డ్రాస్టికల్లీ ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో బేసికలీ ఎందుకు అంటే రెయిన్ఫాల్లో అంటే తమిళనాడు కర్ణాటక ఏరియాస్లోని రెయిన్ఫాల్ అనేది పడకపోవడం వల్ల కానీ, అండ్ తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లోని మార్కెట్ని ఎక్స్పోర్ట్ చేసేయడం వల్ల కానీ, అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ ఫర్ ద రాబిక్ ఏరియా వచ్చేసరికి ప్యాడీకి రిలేటెడ్ ఏరియా అనేది తగ్గించేయడం కానీ ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట. సో అందుకే రైస్ తాలూకా ప్రైస్ ఏదైతే ఉందో అది డ్రాస్టికల్లీ ఇంక్రీజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏ మెషర్స్ అనేవి తీసుకోవాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు రీసెంట్లీ ఏంటి మిల్లర్స్ దగ్గర ట్రేడర్స్ దగ్గర ఎంతెంత ఉంది ఏంటి అనేది తెలుసుకోవడం, అండ్ వాటిని ప్రాపర్గా రిలీజ్ చేయడం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియా తాలూకా ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టోర్ చేసే బాడీ అనమాట ఎఫ్సిఐ. సో ఆ ఎఫ్సిఐ బాడీ అనేది ప్రజెంట్ తన స్టాకేజ్ అంతా కూడా రిలీజ్ చేయడం కానీ ఎట్సెట్రా ఇలాంటివి చేయాలన్నమాట. అండ్ గవర్నమెంట్ వచ్చేసరికి ఎక్స్పోర్ట్స్కి గట్ట కంటే ప్రజెంట్ ఈ ఇది ఏదైతే ఉందో కన్సంప్షన్ కోసం ఫుడ్ రిలేటెడ్ దానికి ప్రయారిటైజింగ్ అనేది ఇవ్వాలన్నమాట. అండ్ అలానే స్టాక్ కలెక్షన్ గవర్నమెంట్ ఏదైతే సంపాదిస్తుందో అదంతా కూడాను ప్రతి ఒక్కరికి కూడా పాస్ చేస్తూ ఎక్కడ ఎంతెంత రైస్ ఉంది ఏంటనేది ఎప్పటికప్పుడు చెకప్స్ అనేవి చేయాలన్నమాట. ఓకే, సో అందుకే ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఏం జరుగుతుంది, ఈ ప్రైసెస్ అనేది రెగ్యులేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, రైస్ ప్రైసెస్ అనేవి చాలా దారుణంగా పెరిగాయి అనుకోండి, ఇట్ లీడ్స్ టు మెయిన్ ప్రాబ్లం ఎవరు, మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా డ్రాస్టికల్లీ ఎఫెక్ట్ అవుతారు. ఈరోజు కేజీ 20 రూపాయలు ఉంది అంటే వచ్చిన నష్టమే లేదు, కేజీ 100 రూపాయలు ఉందంటే కేజీ 200 ఉందంటే ఏ విధంగా రైస్ కొనుక్కొని కామన్ ప్రజలు అనే వాళ్ళు తినగలరు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ మనం ఇంకొక పదం అనేది మెన్షన్ చేయడం జరిగింది, అదే ఏంటది, సి మినిమం సపోర్ట్ ప్రైసెస్. మినిమం సపోర్ట్ ప్రైసెస్ అనే వర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో మేడం, ఈ మినిమం సపోర్ట్ ప్రైసెస్ అనేది ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు రైస్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం, రైస్ని వీళ్ళకి పండించడానికి వీళ్ళ చేతుల్లోకి అంతా వచ్చేసరికల్లా వీళ్ళకి ఖర్చు అనేది ఎంత అయింది, 20 రూపాయలు అయ్యింది పర్ కేజీ కోసం అనమాట. అయితే ఇప్పుడు మార్కెట్లోని ఒకవేళ ఇది 10 రూపీస్కో లేదు అంటే 15 రూపీస్కో ఉందనుకోండి, అప్పుడు లాసెస్ అనేవాళ్ళు ఫేస్ చేసే వాళ్ళు ఎవరు, ఫార్మర్స్ అనేవాళ్ళు లాస్ ఫేస్ చేస్తారు. అందుకే దీన్ని ట్యాకిల్ చేయడం కోసమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన ఒక స్కీమే మినిమం సపోర్ట్ ప్రైసెస్ అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి వచ్చే ప్రొడక్షన్ దానికంట మార్కెట్లో తక్కువకి ఇస్తున్నారనుకోండి, అలాంటప్పుడు ఈ రైస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్ చేసుకుంటుంది. ఓకే, దాన్నే మినిమం సపోర్ట్ ప్రైసెస్ అని చెప్పేసి అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పంట పండించక ముందే ఇచ్చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, మినిమం సపోర్ట్ ప్రైసెస్ అనేది బిఫోర్ క్రాపింగ్ సీజనే ఇది ఇస్తారు. ఓకే, ఎస్, అంటే ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా ఈ రైతుల దగ్గర నుండి, ఫర్ ఎగ్జాంపుల్ 25 రూపీస్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ 35 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ 30 రూపీస్ అని చెప్పేసి ఇస్తారనమాట. వీళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్లో ఎంత ప్రైస్ ఉండేవనండి, వీళ్ళ అంటే ఏదైతే గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైసెస్ అనేది అనౌన్స్ చేసిందో దాన్ని బట్టి వీళ్ళు, ఫార్మర్స్ ఒకవేళ 40 రూపీస్కి వెళ్తుంది మార్కెట్లో 50 రూపీస్కి వెళ్తుంది అనుకోండి, మార్కెట్లో అమ్మేస్తారు.
లేదు వీళ్ళ చేతికి వచ్చిందనికంటే తక్కువ వెళ్తుంది అంటే అటు గవర్నమెంట్కి ఇచ్చేసి ఇంతింత డబ్బులు అనేవి వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. సో ఆ ప్రైసెస్ని మినిమం సపోర్ట్ ప్రైసెస్ అని చెప్పేసి అంటారు. ఈ ప్రైసెస్ని గట్టను డిసైడ్ చేసే బాడీ అనేది ఏంటి, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఓకే, ఈ క్యాబినెట్ కమిటీ ఎకనామిక్ అఫైర్స్ రిలేటెడ్ ఒక కమిటీ అనేది ఉంటుందన్నమాట, అది డిసైడ్ చేస్తుందన్నమాట ఈ మినిమం సపోర్ట్ ప్రైసెస్ అనేవి ఎంత ఉండాలి ఏంటి అనేది. అండ్ దిస్ విల్ గివ్ అడ్వైస్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ థింక్ మీకు ఇప్పుడు ఈ పదాలు అనేవి అర్థమయ్యాయి అని చెప్పేసి. అండ్ ఈరోజు నేను ఇస్తున్న మీకు ఎస్ హోంవర్క్ ఏంటి అంటే, లైక్ నిన్న ఎవరైతే ఈ ఎథికల్ పర్స్పెక్టివ్ అనేది క్రిమినల్ రిలేటెడ్ చిల్డ్రన్ రిలేటెడ్ ఆఫెన్సెస్ సెక్షువల్ ఆఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అందరూ చాలా బాగా ప్రజెంట్ చేశారు. దట్ ఎందుకు అందులో ఒక పర్సన్ రాశారు, దట్ ఐ డింట్ రిమెంబర్ ద నేమ్ ఎగ్జాక్ట్లీ. దట్ ఏంటి అంటే, ఒకవేళ ఈరోజు చిల్డ్రన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, దిస్ విల్ లీడ్స్ టు ఆర్ ఓపెన్స్ టు పందోరా బాక్స్. అంటే అర్థం ఏంటి, రే ఫ్యూచర్లో ఇవి కరెక్ట్ అనే నోషన్ని సొసైటీలో క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సొసైటల్ ఎథికల్ పర్స్పెక్టివ్. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. కేవలం ఒక్కరో ఇద్దరు ఆ పాయింట్స్ని తీసుకొచ్చారు, దట్ ఐ రియలీ రియలీ లైక్డ్ ఇట్ దట్ పాయింట్. ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు, ఒక కోర్టు పొజిషన్లో ఉండి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇది ఆఫెన్స్ కాదు అంటున్నారు. వాట్ ఇట్ షోస్ దట్ సొసైటీకి ఇది ఏం చూపిస్తుంది ఇది అనేది చాలా బాగా మెన్షన్ చేశారు పాయింట్ అనేది. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఆల్ గైస్ దట్ అందరూ బాగా మెన్షన్ చేశారు. అండ్ ఎస్, ఈరోజు వచ్చేసరికి నా క్వశ్చన్ ఏంటి అంటే, ఈ పర్స్పెక్టివ్లోని అపార్ట్ ఫ్రమ్ దిస్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఏ మెషర్స్ అనేవి తీసుకోవాలి, అట్లీస్ట్ ఒక 2 మెషర్స్ అనేవి నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, రైస్ ప్రైసెస్ అనేవి రెడ్యూస్ చేయడానికి. ఓకే, మార్కెట్లో రైస్ ప్రైసెస్ ఏవైతే పెరిగిపోతున్నాయో వాటిని రెడ్యూస్ చేయాలంటే, ఎందుకంటే ఇండియాలోని మోస్ట్లీ మోర్ దెన్ 50-60% బీపీఎల్ పీపులే ఉన్నారు. అలాంటి వాళ్ళు రైస్ ఎఫోర్డ్ చేయాలంటే ఏ విధంగా ఎఫోర్డ్ చేయగలరు. అందుకోసమని రైస్ ప్రైసెస్ అనేవి రెగ్యులేషన్ ఆర్ కంట్రోల్లో ఉండడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి మెషర్స్ అనేవి తీసుకోవాలి అపార్ట్ ఫ్రమ్ పేపర్లో ఉన్నవి అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో ఒక 2 పాయింట్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఆల్ గైస్ ఎవరెవరైతే పాయింట్స్ అనేవి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఐ విల్ బి మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఆఫ్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఈజ్ నాట్ టింకరింగ్ విత్ ప్రెసిడెన్షియల్ లిస్ట్, సుప్రీంకోర్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దేనికి రిలేటెడ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇది వచ్చేసరికి GS2లో మనకి పాలిటీ పర్స్పెక్టివ్లో ఒకటి ఇంపార్టెంట్, అండ్ అలానే సోషల్ జస్టిస్లో ఇంపార్టెంట్. దిస్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అయితే ఒకటి నేను చెప్పాల్సింది ఏంటి అంటే, యాజ్ ఆఫ్ మన ఇండియాలోని కాస్ట్ బేస్డ్ సెగ్రిగేషన్ అనేది ఉండిందన్నమాట. కాస్ట్ బేస్డ్ సెగ్రిగేషన్, సెగ్రిగేషన్ అంటే అర్థం ఏంటి, సొసైటీ డివిజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అప్పర్ కాస్ట్ అని చెప్పేసి, అండ్ అలానే అప్పర్ కాస్ట్లోని బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అని చెప్పేసి, అండ్ లోవర్ కాస్ట్ అని, స్కెడ్యూల్డ్ కాస్ట్ అని, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అని, ఇలాగ అన్టచబుల్స్ అని చెప్పేసి ఇలాగ సెగ్రిగేషన్ అనేది ఉండింది. సో ఇది ఎప్పటి నుండో ఉంటున్న ఫినామినా అనమాట. కాన్స్టిట్యూషన్ అనేది ఏం చేసింది, ఎన్ఫోర్స్ చేస్తున్నప్పుడు, కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ చేస్తున్నప్పుడు ఈ స్కెడ్యూల్డ్ కాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేవాళ్ళు కొన్ని ఏళ్ల తరబడి ఏంటి అనమాట, లైక్ లేటర్ వేదిక ఏజెస్ నుండి వీళ్ళు ఫేస్ చేస్తున్న మోస్ట్ ప్రాబ్లం అనేది ఏంటి, డిస్క్రిమినేషన్. ఏ పరంగా, అన్టచబిలిటీ అనే పేరు మీద వీళ్ళని కనీసం సొసైటీలోకి ఎంటర్ అవ్వనివ్వటం లేదు, రానివ్వటం లేదు, వాళ్ళని అన్నింటిలోని ఇంక్లూడ్ చేయనివ్వట్లేదు, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అయితే అందుకు వీళ్ళకి ఇప్పటిదాకా ఏదైతే అన్యాయం అనేది జరిగిందో ఆ అన్యాయాన్ని రైట్ చెయ్యాలి, వాళ్ళకి జస్టిస్ న్యాయం అనేది ప్రొవైడ్ చెయ్యాలి అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లోని మనకి ఏమని ప్రొవైడ్ చేస్తారు, ఆర్టికల్ 341 అండ్ ఆర్టికల్ 342 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది పాస్ చేశారనమాట. సో దీని ప్రకారంగా ఏంటి, ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఎస్సీస్ని 341 పరంగా, 342 పరంగా ఎస్టీస్ని లిస్ట్ అనేది ప్రిపేర్ చెయ్యొచ్చు.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆంధ్రప్రదేశ్లోని ఈ పర్టికులర్ కమ్యూనిటీ లేదా వెస్ట్ బెంగాల్లోని ఈ పర్టికులర్ కమ్యూనిటీ వీళ్ళని ఎస్సీస్ లాగా యాడ్ చేస్తున్నాము, లేదా ఈ పర్టికులర్ కమ్యూనిటీ ఒడిషా నుండి మధ్యప్రదేశ్ నుండి వీళ్ళని ఎస్టీస్ లిస్ట్లో రాస్తున్నాము అని చెప్పేసి ప్రెసిడెంట్ అనేవాడు లిస్ట్ అనేది ఇస్తారనమాట. సో ఎప్పటికప్పుడు ఎడిషన్స్ డిలీషన్స్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అయితే మేడం, ఇంతకీ లిస్ట్ వల్ల ఏంటి ప్రయోజనం? సో ఈ లిస్ట్లో ఎవరైతే ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఉంటారో వాళ్ళకి బేసికల్లీ ప్రిఫరెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఏంటి ఆ ప్రిఫరెన్సెస్? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రిజర్వేషన్స్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పాలిటిక్స్లోని ఈ సీట్ అనేది ఎస్సీ వాళ్ళకి వస్తుంది, ఆ సీట్ ఎస్టీ వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా. అలాగే రిజర్వేషన్స్ అటు ఎడ్యుకేషన్లో కానీ, ఇటు జాబ్స్లో కానీ, ఇటు పొలిటికల్ పరంగా కానీ ఒక పర్సన్ ఎస్సీయా ఎస్టీయా కానీ అనేది ఎలా తెలుస్తుంది? ఈ లిస్ట్ ప్రకారంగా మనకు తెలుస్తుంది అనమాట. సో ఇలాంటి బెనిఫిట్స్ అనేవి అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే కానీ ఏం జరుగుతుంది, యాక్చువల్లీ ఈ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎస్సీస్ అనేవాళ్ళు ఈ లిస్టే ఉంటారు ఆ లిస్టే ఉంటారని కాదు కదా. దాంట్లోని ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను, ఎక్స్ వై జెడ్ ఏ బి ఫైవ్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి ఎస్సీస్ అని. వీళ్ళ ఐదుగురిని కూడా ఎస్సీస్ అనే అంటారు. అయితే కాకపోతే ఈ రిజర్వేషన్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ రిలేటెడ్ తీసుకుందాం, జాబ్స్ అనేవి. సో ఎక్స్ వై ఇద్దరు కూడా బెనిఫిట్స్ అనేవి పొందారు. సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు, డబ్బులు అనేవి వస్తున్నాయి, ఎదుగుతున్నారు, పిల్లలు మంచి మంచి స్కూల్స్లో చదువుతారు. కానీ జెడ్ ఏబి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ కమ్యూనిటీస్కి అంటే రిజర్వేషన్ ఉంది బట్ ఏంటి అంటే వీళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోయారు, లేదంటే రావాల్సిన విధంగా రాలేదు. అందుకే స్టిల్ ఇంకా వీళ్ళు బ్యాక్వర్డ్ పొజిషన్లోనే ఉన్నారనమాట, ఇంకా బ్యాక్వర్డ్ అని చెప్పేసి అనమాట. సో ఇలాగ జరిగి చాలా వరకు కూడాను ఎస్సీస్లో కానీ ఎస్టీస్లో కానీ కొన్ని కమ్యూనిటీస్ ఎదిగిపోతున్నారు, కొన్ని కమ్యూనిటీస్ వచ్చేసరికి ఇంకా బ్యాక్వర్డ్ అయిపోతున్నారు. అందుకని స్టేట్ గవర్నమెంట్స్ ఏమని చెప్పేసి అన్నాయి, ఇంకాను సబ్ కేటగరైజేషన్ అనేది చేస్తారు అని చెప్పేసి. ఈ సబ్ కేటగరైజేషన్ అనేది దేనికోసము? దిస్ ఈజ్ ఫర్ ప్రియారిటైజేషన్, ప్రియారిటైజేషన్ ఫర్ గవర్నమెంట్ బెనిఫిట్స్, అంటే ఈ రిజర్వేషన్స్ ఎట్సెట్రా ఇలాంటివన్నమాట. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఫస్ట్ రిజర్వేషన్ ఇచ్చారనుకోండి, అంటే ఇప్పుడు ఒక ఏబీసీ అనే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. సో దీంట్లో ఎస్సీ వాళ్ళకి ఇంత పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ ఫస్ట్ ఏ కమ్యూనిటీకి ఇస్తారంటే ఇప్పుడు బి ఏ జెడ్ అంటే వాళ్ళ తాలూకా రిలేటివ్, అంటే వాళ్ళ తాలూకా రిలేటివ్ బ్యాక్వర్డ్నెస్ బట్ అనమాట. అంటే ఎక్స్ వై వాళ్ళకి ఇప్పుడు ఏంటి అంటే రిజర్వేషన్ సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. వీళ్ళెవ్వరూ లేకపోతే అప్పుడు వీళ్ళని ప్రిఫర్ చేస్తారు, ఆ విధంగా చెయ్యాలని చెప్పేసి చెప్పిందనమాట. ఓకే, స్టేట్ గవర్నమెంట్స్ అలా చేయాలనుకుంటాయి. సో ఇది యాక్చువల్లీ ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ది వయోలేట్ చేస్తుంది అనే విషయాన్ని మెన్షన్ చేయడం ద్వారా ఈ యొక్క పర్టికులర్ కేసు అనేది సుప్రీం కోర్టుకి అపీర్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఈ తాలూకా టోటల్ కేసు అనేది ఏంటి, వెదర్ స్టేట్స్ అనేవి సబ్ క్లాసిఫై చేయగలవా పర్టికులర్ గ్రూప్స్ని వితిన్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అనమాట. అయితే సుప్రీంకోర్టు ఏమని చెప్పేసిందో తెలుసా, స్ట్రేట్ అవే ఈ ప్రిఫరెన్స్ ఏదైతే కోటా బెనిఫిట్స్ ఉందో వాటిని డిస్మిస్ చేసేసింది. ఎందుకంటే ఒకవేళ స్కెడ్యూల్డ్ కాస్ట్లోని స్కెడ్యూల్డ్ ట్రైబ్స్లోని ఫర్దర్గా క్లాసిఫై చేస్తే ఏమవుతుందంట, బెల్కనైజేషన్ ఆఫ్ ద లిస్ట్ అయిపోతుంది. ఈ వర్డ్ అనేది మీకు హైలీ 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 ఇంపార్టెంట్. ఈ పదం అనేది మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా సరే ఇలాంటి టర్మినాలజీస్ మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బాల్కనైజేషన్ అంటే ఏంటి, ఫర్దర్గా గ్రూప్స్ అనేవి డివైడ్ అయిపోయి అవి వాళ్ళంతటి వాళ్ళే ఇంకా కొట్టుకొని తన్నుకోవడం అనమాట. ఇప్పుడు చూడండి, ఓసీస్ అని లేకపోతే ఓబీసీస్ అని ఎస్సీస్ అని ఎస్టీస్ అని ఎలాగైతే మనుషులందరూ కూడా వేరైపోయారో అదేవిధంగా ఇంకా ఎస్సీస్లో కూడా ఏంటి అంటే గ్రూప్స్ అనేవాళ్ళు డివైడ్ అయిపోతారు. దాన్నే బెల్కనైజేషన్ అని చెప్పేసి అంటారనమాట. దానివల్ల వితిన్ ఎస్సీస్ ఎస్సీస్లో కొట్టుకోవడాలు తన్నుకోవడాలు ఎస్టీస్లో కూడాను ఇలాంటివన్నీ రైజ్ అవుతాయి. అందుకోసమే సుప్రీంకోర్టు
ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, ఇలాగ చెయ్యకూడదు అని స్ట్రేట్ అవే ఈ స్టేట్స్ చేస్తున్న పనిని కొట్టేసిందనమాట, ఇలా చెయ్యకూడదు అని చెప్పేసి. అయితే సుప్రీంకోర్టు ఇంకొక విషయాన్ని కూడా అడిగారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ప్రజెంట్ లిస్ట్లోని కొంతమంది బ్లాక్ స్మిత్స్ స్కేవెంజర్స్ వాళ్ళు ఉన్నారు. ఒక్కవేళ వాళ్ళని మీరు అన్నట్టే సెగ్రిగేట్ చేశాం, ఈ సెగ్రిగేట్ చేసినప్పుడు వీళ్ళు ఇంకా మళ్ళా అన్టచబుల్స్లోని ఇంకా అన్టచబుల్స్ కారా? అన్టచబుల్స్లోనే డివైడ్ చేశారు, ఇంకా దాంట్లో కూడా మళ్ళీ అన్టచబుల్స్. అంటే ఇక్కడ ఏ విధంగా వాళ్ళకి అసలు ప్రియారిటైజేషన్ వస్తుంది? ఇంకా వాళ్ళల్లో వాళ్ళని సెగ్రిగేషన్ చేయడమే తప్ప కానీ ఇంకా ఒరిగేదైతే ఏం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు స్ట్రేట్ అవే కొట్టడం అనేది జరిగిందనమాట. సో దానికి రిలేటెడే మనకి ఇక్కడ ఏంటి, ఒక్కొక్క కోర్ట్ జస్టిస్ వాళ్ళు అంటే డివై చంద్రచూడ్ గారు అండ్ అలానే విక్రమ్నాథ్ గారు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క విషయాన్ని చెప్పడం అనేది జరిగిందనమాట. సో విక్రమ్నాథ్ గారు ఏమన్నారు, ఐడియా బిహైండ్ సబ్ క్లాసిఫికేషన్ బై స్టేట్స్ వాజ్ టు గివ్ దెమ్ ఈక్వాలిటీ. ఒకరు వచ్చి సపోర్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఇంకొకరు వచ్చేసరికి ఏంటి, టేకింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ వుడ్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ఎనీథింగ్ మియర్లీ బికాస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాజ్ గివెన్ టు ఎ గ్రూప్ ఫౌండ్ టు బి మోర్ బ్యాక్వర్డ్. ఇదేంటిది, నాట్ ద రిమైనింగ్ సబ్ క్యాస్ట్. సో యాక్చువల్లీ కొంతమంది అడ్వాంటేజ్ని యూటిలైజ్ చేసుకోవడం చేయడం ద్వారా ఏంటంటే, అసలు ఇంతకీ ఏ బేసిస్ సెగ్రిగేషన్ అనేది చేస్తాం వీళ్ళు అన్టచబుల్స్ అని, లేదంటే వీళ్ళు ఇంకా బ్యాక్ ఫార్వర్డ్ అని, ఇంకా బ్యాక్వర్డ్ అని చెప్పేసి ఏ విధంగా చెప్తారు, ఏ అంటే ఏ పారామీటర్స్ అనేవి యూజ్ చేస్తారు ఎగ్జాక్ట్లీ? ఓకే, సో అందుకే ఇది అనేది ఏంటి అంటే ఒక జనరల్ కంపార్ట్మెంట్ లాగా ఉండకూడదు. అంటే ఒక్కసారి మీరు వచ్చారు అంటే వాళ్ళకి ఇంకా పర్మిషన్ ఇవ్వకూడదు, చేయకూడదు అని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి ఓకే, మిస్టర్ స్వరూప్ ఫర్దర్ ఆర్గ్యూడ్ దట్ సర్టెన్ స్టేట్స్ కుడ్ యూజ్ ద పవర్ టు సబ్ క్లాసిఫై బ్యాక్వర్డ్ గ్రూప్స్ ఫర్ పొలిటికల్ అపీజ్మెంట్. చాలామంది ఏం చేస్తున్నారు, పొలిటికల్ పర్పస్, ప్రజెంట్ వాళ్ళు ఓట్ బ్యాంక్ కోసం ఏంటి అంటే వీళ్ళు యాక్చువల్లీ ప్రజల్ని అపీల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేవి యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. బట్ ఇదేంటి అంటే డెఫినెట్లీ ఇలాంటి ఒక సెగ్రిగేషన్ ఒకవేళ వచ్చింది అంటే ఇంకా సొసైటీలో సెగ్రిగేషన్స్ జరిగిపోతాయి. అండ్ ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ ఇలాంటివి నెగటివ్ నోషన్స్ అనేవి కూడా క్రియేట్ చేస్తుందనమాట. అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీస్ ఉన్నారు, ఈ ABXYZ అని చెప్పేసి నేను చెప్పాను, మీరు ABZ అనే వాళ్ళు బ్యాక్వర్డ్, వేరేజ్ XY అనేది ఫార్వర్డ్ అని ఎలా చెప్తారు? హౌ కెన్ యూ ఈవెన్ టెల్ దట్? దానికి ఏ పారామీటర్స్ తీసుకుంటారు? దట్ ఈజ్ వాట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఎందుకంటే ఎక్స్లో కూడా కమ్యూనిటీలో కూడాను దాంట్లో కూడా కొంతమంది రిజర్వేషన్ బెనిఫిట్స్ లేని వాళ్ళు, అంటే వాళ్ళకి ఇంకా రాకపోయి ఉండొచ్చు. హౌ కెన్ యూ టెల్ దట్? ఇప్పుడు ఎక్స్ అనే పర్టికులర్ కాస్ట్ గ్రూప్ ఉంది, ఆ కాస్ట్ గ్రూప్లో అందరూ కూడా డెఫినెట్లీ రిజర్వేషన్ సంపాదించారని, హౌ కెన్ యూ ఈవెన్ టెల్ దట్? అందరూ ఎదిగేశారని ఎలా చెప్తాం? దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్స్ అనమాట యాజ్ ఆఫ్ నౌ. సో బట్ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ డివై చంద్రగుచ్చూర్ గారు ఈ ప్రజెంట్ కేసు ఏదైతే ఉందో దాన్ని మొత్తం కొట్టేయడం అనేది జరిగిందనమాట. ఇట్ ఈజ్ నాట్ ఇన్ సింక్ విత్ ప్రెసిడెన్షియల్ లిస్ట్కి, ప్రెసిడెన్షియల్ లిస్ట్ తోటి సింక్రనైజేషన్లోని లేదు, దీనికి ఎటువంటి సపోర్టింగ్ అనేది లేదు, అందుకోసమని ఇది కరెక్ట్ కాదు అనే విషయాన్ని సుప్రీంకోర్టు క్లియర్లీ మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఐ హోప్ ఇప్పుడు మీకు ఇది పాలిటీ పర్స్పెక్టివ్లో కానీ సోషల్ జస్టిస్లో కానీ ఎలా మీకు హెల్ప్ అవుతుంది అనేది. ఓకేనా? అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, ఎంపీసీ హోల్డ్స్ రేట్స్ సీస్ ఫినాన్షియల్ ఇయర్ 2025 ఇన్ఫ్లేషన్ ఈజింగ్ టు 4.5% గ్రోత్ అట్ 7%. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ మనకి ఎలా ఇంపార్టెంట్, ఏ పేపర్లో ఇంపార్టెంట్ అనేది చూడడానికి ట్రై చేద్దాం. దిస్ కమ్స్ అండర్ GS3 స్ట్రేట్ అవే ఎకానమీ పర్స్పెక్టివ్లో మనకు హైలీ ఇంపార్టెంట్. అయితే ఈ ఆర్టికల్ అనేది నేను ఎందుకు చూస్ చేసుకున్నాను, కొన్ని విషయాలు మీకు చెప్పడానికి. వన్ థింగ్, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ దాన్ని రిలేటెడ్ టు ఎంపీసీ, ఈ ఎంపీసీ అనేది ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ అండర్స్టాండ్ అసలు ఈ వీటి గురించి అన్నమాట. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? సో ఇది ఒక ఎకనామిక్ టర్మినాలజీ, ఇంపార్టెంట్ నాట్ జస్ట్ ఇండియాకనే కాదు, లేకపోతే గ్లోబల్ లెవెల్లో కాదు, ప్రతి ఒక్క నేషన్కి కూడా ఇన్ఫ్లేషన్ని మార్కెట్లో కంట్రోల్డ్గా ఉంచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే మేడం ఇంతకీ ఏంటి ఇన్ఫ్లేషన్ అంటే, అంటే అర్థం ఏంటి, కొన్ని బాస్కెట్ ఆఫ్
గూడ్స్ ఉన్నాయి అనుకోండి, వాటి తాలూకా ప్రైసెస్ అనేవి కంటిన్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటారన్నమాట. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు రైస్, వీట్, పెన్సిల్ అలానే పెన్సిల్, పెన్, ల్యాప్టాప్, కంప్యూటర్స్ ఇలా నేను తీసుకున్నాను. సో 2020లోని 2023లోని అని నేను రాస్తున్నాను. రైస్ 10 రూపీస్, 30 రూపీస్, వీట్ అనేది 20 రూపీస్, 50 రూపీస్, పెన్సిల్ 2 రూపీస్, 5 రూపీస్, పెన్ అనేది 1 రూపీ, 5 రూపీస్, ల్యాప్టాప్ అనేది 20,000, ఇక్కడికి వచ్చేసరికి 30,000, అలానే కంప్యూటర్స్ వచ్చేసరికి 50,000, ఇవేమో 60,000. చూసారా, కన్సిస్టెంట్గా 2020 నుండి 2023 కల్లాను ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉండడం అనేది జరిగింది. ఇలాగ జరిగితే దాన్ని చూడండి, సింపుల్గా చెప్తాను. మనకు ఒకప్పుడు ఏంటి, లైక్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం 10th క్లాస్లో ఉండేటప్పుడు, మనం ఇంటర్లోనే ఉండేటప్పుడు, లేకపోతే 5th క్లాస్ 6th క్లాస్లో ఉండేటప్పుడు మనకి చాక్లెట్స్ అనేవి 5 రూపీస్ పెడితే వచ్చేసేవి. కానీ ఇప్పుడు చాక్లెట్స్ 5 రూపీస్కి వస్తున్నాయంటే అసలు, అట్లీస్ట్ 20 రూపీస్ పెడితే కానీ మనం హ్యాపీగా తినడానికి చాక్లెట్స్ రావట్లేదు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ పానీపూరి. పానీపూరి ఒకప్పుడు మనకి ఎన్ని వచ్చేవి, మనం అంటే అట్లీస్ట్ లైక్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ అట్టాను 10 రూపీస్కి 10 పానీపూరీస్ వచ్చాయి. ఇప్పుడు 10 రూపీస్ కాదు కదా, 20 రూపీస్కి కూడా 10 పానీపూరీస్ అనేవి ఇవ్వటం లేదనమాట. సో ఇలాగా ప్రోడక్ట్స్ తాలూకా ప్రైసెస్ అనేవి ఒక సర్టెన్ టైం పీరియడ్లోని కన్సిస్టెంట్గా పెరుగుతూ ఉంటే, అంటే కేవలం ఒక సింగిల్ ప్రోడక్ట్ కాదు, బాస్కెట్ ఆఫ్ గూడ్స్, కేవలం రైసే పెరుగుతుంది మిగతావన్నీ అలాగే ఉన్నాయనుకోండి, దాన్ని అప్పుడు మళ్ళీ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి మనం అనం. దీన్ని అంటే కొన్ని బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అన్నీ కలిపి పెరుగుతుంటేనే ఓవరాల్ దాన్ని ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటామన్నమాట. ఓకేనా? సో అయితే మేడం ఇది ఎందుకు, ఇది రిస్క్. ఇప్పుడు చూడండి, రైస్ 10 రూపీస్ నుండి 30 రూపీస్కి పెరిపింది, వీటి 20 నుండి 50 రూపీస్ పెరిపింది. అదే ప్లేస్లోని 10 రూపీస్ కాస్త 100 రూపీస్ ఉందనుకోండి, నార్మల్ ప్రజలు ఎలా కొనుక్కుంటారు? ఇందాకే మనం డిస్కస్ చేసాం రైస్ గురించి, రైట్? అలానే వీట్, అది చాలా చాలా డేంజరస్ అండ్ రిస్క్ టు ద కంట్రీ అనమాట. ఎందుకంటే కామన్ ప్రజలు ఎవరు కూడా కొనుక్కోలేరు, తినలేరు, చచ్చిపోతూ ఉంటారనమాట. అందుకోసమని ఈ ప్రైసెస్ పెరగడాన్ని మనం కంట్రోల్ చేయాలి, దాన్ని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అని చెప్పేసి అంటామన్నమాట. ఈ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయడానికి 2 ఇంపార్టెంట్ గ్రూప్స్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇంకొకటి ఆర్బీఐ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేదాన్ని ఏమని అంటారు, ఫిస్కల్ పాలసీ అని చెప్పేసి అంటారు. ఫిస్కల్ పాలసీ అంటే అర్థం ఏంటి, ట్యాక్సెస్ ద్వారా, ఎక్స్పెండిచర్ ద్వారా ఒకవేళ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తే దాన్ని ఫిస్కల్ పాలసీ అంటారు. అదే ఆర్బీఐ కంట్రోల్ చేసిందనుకోండి దాన్ని ఏమంటారు, మానిటరీ పాలసీ అని చెప్పేసి అంటారన్నమాట. ఓకేనా? సో ఈ మానిటరీ పాలసీస్లోని చాలా వరకు కూడా అంటే ఆర్బీఐ అనేది చాలా మెషర్స్ అనేవి తీసుకుంటుంది. సో దీని రిలేటెడ్ మనకి ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934 అనేది ఉండిందన్నమాట. సో ఈ యాక్ట్ ప్రకారంగా ఎంత ఉండాలి ఇన్ఫ్లేషన్ అనేది, 4% ప్లస్ ఆర్ మైనస్ 2%. అంటే అర్థం ఏంటి, అటు 2% నుండి ఇటు 6% వరకు ఉన్నంత వరకు కూడా దీన్ని నార్మల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటారు. అంతకంటే ఒకవేళ పెరిగింది అంటే అది రిస్క్ టు ద మార్కెట్ అనమాట. అది ఇంకా కంట్రోల్ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది ఆర్బీఐ పైన ఉంటుంది. అందుకోసమనే ఇలాగ వీటిల్ని కంట్రోల్ చేయడం కోసమే, ఈ మానిటరీ పాలసీ కోసమే క్రియేట్ చేసిన బాడీ అనేది ఏంటి, ఎంపీసీ అనే బాడీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఎంపీసీ తాలూకా ఫుల్ ఫామ్ ఏంటి, మానిటరీ పాలసీ కమిటీ, ఎంపీసీ. దీంట్లో 6 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారన్నమాట. ఎవరైతే మెజారిటీ డెసిషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 to 5, 1 లేదా 6 మెంబర్స్ ఎవరైతే డెసిషన్స్ అనేవి తీసుకుంటారో ఆ డెసిషన్స్ ఇంప్లిమెంట్ చేస్తారు దీన్ని ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి అన్నమాట. అయితే కొన్ని వీటిల్లో తీసుకున్నవి ఏంటి అంటే,
టేక్ ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ అనేది ఇలా ఉండాలి, లేదా రివర్స్ రెపో అనేది ఈ విధంగా ఉండాలి అనేది తీసుకుంటారు. రెపో రేట్ అంటే ఏంటి, ఆర్బీఐ అనేది బ్యాంక్స్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ అనేది ఇస్తుందో ఆ రేట్స్ని రెపో రేట్ అని చెప్పేసి అంటారు. సిమిలర్లీ రివర్స్ రెపో అంటే ఏంటి, బ్యాంక్స్ అనేవాళ్ళు వాళ్ళ దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంది అంటే ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తారు. సో దీనికోసం ఆర్బీఐ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుందో దాన్ని రివర్స్ రెపో అని చెప్పేసి అంటారన్నమాట. ఓకేనా? అంటే బేసికల్లీ ఏంటి, ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి అంటే బ్యాంక్స్ అప్పులు తీసుకుంటాయి ఆర్బీఐ దగ్గర, దానికోసం బ్యాంక్స్ అనేవాళ్ళు ఏమిస్తారు, ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు. ఇక్కడ ఆర్బీఐ ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది బ్యాంక్స్కి అనమాట, ఎందుకంటే బ్యాంక్స్కి ఎక్కువ అయిపోయాయి దాన్ని బట్టి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది అనుకోండి, అంటే అర్థం ఏంటి, మార్కెట్లోని ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువ అయిపోయాయి అని చెప్పేసి అర్థం. ఆ డబ్బుల్ని వీళ్ళ చేతుల్లోకి తీసుకొచ్చేయాలంటే ఏం చేస్తుంది, ఆర్బీఐ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేస్తుంది అనమాట. అవి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ప్రజలు తీసుకెళ్ళి బ్యాంక్స్ దగ్గర డిపాజిట్ చేస్తారు, బ్యాంక్స్ తీసుకెళ్ళి ఆర్బీఐలో పెడతాయి. లేదు మార్కెట్లో లిక్విడిటీ క్రియేట్ చేయాలి అంటే మనీ క్రియేట్ చేయాలనుకోండి, చీపర్ ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట, తక్కువ ఇస్తుంది. అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఆర్బీఐకి ఇస్తారు, బయట ప్రజలు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు కదా, సో అందుకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి ప్రజలకు ఇస్తూ ఉంటారు అనమాట, అప్పుడు ప్రజలు ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలన్నా, పెంచాలన్నా, రెడ్యూస్ చేయాలన్నా ఆర్బీఐ తీసుకున్న డెసిషన్స్ని మానిటరీ పాలసీ అని, గవర్నమెంట్ తీసుకుంటున్న పాలసీస్ని ఫిస్కల్ పాలసీ అని చెప్పేసి అంటామన్నమాట. ఓకేనా? సో అయితే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడానికి జరిగింది, ఆర్బీఐ తాలూకా ఎంపీసీ ఏదైతే ఉందో 5:1 మెజారిటీ, ఎందుకంటే టోటల్ 6 మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారని నేను చెప్పేసి అన్నాను, వాళ్ళు బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని అన్నీ కూడా కంట్రోల్ చేసేయడం అనేది జరిగింది అనమాట. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ రేట్ అనేది 12 మంత్స్లో ఏప్రిల్ 1కి 7% ఉంటుంది అనేది, అండ్ తర్వాత రెపో రేట్ వచ్చేసరికి 6.5% ఉంచాలి అని చెప్పేసి, అండ్ 4% టార్గెట్ ప్రజెంట్ కంట్రోల్ ఏదైతే ఉందో అది అలానే ఉంది అని చెప్పేసి ప్రజెంట్ ఈ విషయాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇదంతా కూడాను ప్రజెంట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చింది ఎవరు, ఆర్బీఐ తాలూకా గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు. అండ్ ఎంపీసీ తాలూకా హెడ్ అనేవాళ్ళు ఎవరు, ఆబ్వియస్లీ ఆర్బీఐ తాలూకా గవర్నర్, అంటే ప్రజెంట్ ఎంపీసీ తాలూకా చైర్మన్ అనేవాళ్ళు ఎవరు, శక్తికాంత్ దాస్ గారు అని చెప్పేసి అర్థం అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ మీకు ఇప్పుడు ఎంపీసీ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో వాటి ఇంపాక్ట్ అనేది ఏంటి, ఈ పదాలనేవి మీకు అర్థమయ్యాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది యాజ్ ఆఫ్ నౌ మనకి కరెంట్ అఫైర్స్ సెషన్, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎకానమీ సెషన్, అందుకే కరెంట్ అఫైర్స్లో ఎంత ఇంపార్టెంటో నేను అంతవరకు చెప్తున్నాను. ఇంతకంటే మీరు ఒకవేళ ఇంకా డెప్త్లో ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని సురేష్ సార్ ఏంటి అంటే స్పెసిఫికలీ మీకు ఎకానమీ సెషన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఆ క్లాసెస్లోని మీరు ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ సెషన్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. అక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ నుండి స్క్రాచ్ నుండి చెప్పడం అనేది జరుగుతుంది, కానీ ఇది కరెంట్ అఫైర్స్ సెషన్, నేను అందుకే ఎక్కడ నుండి ఇంపార్టెంటో అక్కడ నుండి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇక్కడ కూడా నేను చాలా స్క్రాచ్ నుండి చెప్పాను, ఇన్ఫ్లేషన్ నుండి మీకు టోటల్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏంటి అంటే యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ని మీరు కేవలం 3,000 పర్ మంత్ పే చేస్తూ కూడా స్టార్ట్ చేయొచ్చు విత్ లైఫ్ టైమ్ వెలిడిటీ ఆపర్చునిటీ అనమాట. లైక్ ఆన్లైన్ క్లాసెస్ యూపీఎస్సీ మీరు ఇంట్లో ఉండే ప్రిపేర్ అవ్వచ్చు, జాబ్స్కి వెళ్ళి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. నెలకి 3,000 రూపీస్ పే చేస్తూ అలా మెల్లమెల్లగా క్లియర్ చేయొచ్చు సిలబస్, సారీ ఫీజ్ అనేది 60,000 రూపీస్ కోర్స్ అనమాట. మీకు దాన్ని ఒకేసారి లంప్ సమ్ పే చేయాల్సిన అవసరం మీరు లేదు. బట్ ఈ ఆఫర్ అనేది కేవలం 15 ఫిబ్రవరి వరకు మాత్రమే. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893-8995-53. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ విశాఖపట్నంలో కూడా కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు నియర్ బై వైజాగ్ ఎవరైతే ఉన్నారో మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇక్కడ కూడా మరి ఏంటంటే ఒకేసారి మీరు పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు, 60,000 మంత్లీ 5,000 రూపీస్ పే చేస్తూ కూడా క్లియర్ చేయొచ్చు.
అండ్ దిస్ ఆల్సో కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ ఈ ఆఫర్ కూడా మీకు కేవలం 15th February వరకు మాత్రమే. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. దీస్ ఆర్ ఆల్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్. అసలు మీకు ఎవరికైతే యూపీఎస్సీ అనేది డ్రీమ్ ఉండిందో ఆ యూపీఎస్సీ డ్రీమ్ని మీరు తీర్చుకోవాలి, ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండ్ బెస్ట్ టైం. త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో వీ షాల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇండియాస్ కలాడాన్ ప్రాజెక్ట్ ఇన్ మయన్మార్ ఇన్ లింబో యాజ్ రెబల్స్ కంట్రోల్ కీ టౌన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ మీకు ఎలా ఇంపార్టెంట్ ఏంటి అనేది తెలుసుకుందాం. GS1లోని జోగ్రఫీ పర్స్పెక్టివ్లో వరల్డ్ జోగ్రఫీలో మనకి హైలీ ఇంపార్టెంట్ అనమాట. లొకేషన్స్ మ్యాప్ పాయింటింగ్స్లోనే మనకి ఇంపార్టెంట్. అండ్ అలానే GS2లో ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్ మనకి హైలీ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ ఆర్టికల్లో మెయిన్ మీరు ఎలా ఏం తెలుసుకుంటారంటే ఇక్కడ కలాడాన్ అనే వర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఈ కలాదాన్ అనేది ఏంటి, ఈ ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా ఇండియాకి హెల్ప్ చేస్తుంది అనే విషయం మనం తెలుసుకుంటాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఇండియాకి ఇంకా మయన్మార్కి మధ్యలో ఉందన్నమాట. ఇండియా తాలూకా నార్త్ ఈస్ట్ ఏరియా నుండి మయన్మార్కి కనెక్ట్ చేయడానికి యూజువల్లీ ఏంటి అంటే ఇండియాలోని మెయిన్ నుండి నార్త్ ఈస్ట్కి కనెక్ట్ చేయాలి అంటే ఎస్పెషల్లీ సిలిగురి కారిడార్ నుండి రీచ్ అవ్వాల్సిన అవసరం అనేది వస్తుంది. దానివల్ల హ్యూజ్ టైం అనేది ఆక్యుపై చేస్తుంది అనమాట. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ మయన్మార్కి రీచ్ అవ్వాలి అంటే అటు సిలిగురి కారిడార్ నుండి నార్త్ ఈస్ట్కి వచ్చి నార్త్ ఈస్ట్ నుండి మయన్మార్కి రావాల్సి వస్తుంది అనమాట. అది దానివల్ల చాలా వరకు కూడాను ప్రాబ్లం అయిపోతుంది. అందుకోసమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమని మయన్మార్తో కలిపి ఒక ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేద్దాం అనుకున్నారు. అదే కలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఎప్పుడు అని చెప్పేసి అనుకున్నారు, 2008లోని ఈ ఐడియా అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. 2010 నుండి కూడాను ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. టోటల్ ఇదేంటి అంటే మల్టీ మోడల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటారు. ఎందుకోసం దీన్ని మల్టీ మోడల్ అంటారు, ఇక్కడ 3 ways ఆఫ్ రూట్స్ అనేవి టోటల్ ఉన్నాయన్నమాట. ఏంటేంటి, ఒకటి షిప్పింగ్ మీకు చూపిస్తాను కూడాను, ఇంకొకటి ఇన్లాండ్ ట్రాన్స్పోర్టేషన్, ఇంకొకటి రోడ్డు ట్రాన్స్పోర్టేషన్. సి దిస్ ఈజ్ వాట్ ద ప్రాజెక్ట్ ఈజ్ లైక్. ఇక్కడ చూడండి, కోల్కతాలో ఉన్న పోర్ట్ నుండి హుగ్లీ రివర్ ద్వారా ఇన్లాండ్ కనెక్టివిటీ అయ్యి బే ఆఫ్ బెంగాల్లో నుండి డైరెక్ట్గా 539 కిలోమీటర్ సీ రూట్ తోటి మయన్మార్లో ఉన్న సిత్వే పోర్ట్కి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ సిత్వే నుండి మళ్ళా ఇక్కడ కలాదాన్ రివర్ అనేది ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఇన్లాండ్ కనెక్షన్, ఆ తర్వాత పలత్వే వరకు, అండ్ ఇక్కడ పలేత్వా నుండి మళ్ళీను ఇండియాలోని మిజోరాం తాలూకా క్యాపిటల్ ఐజ్వాల్కి కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలాగ రోడ్డు కనెక్టివిటీ, ఇన్లాండ్ కనెక్టివిటీ, సీ కనెక్టివిటీ అనేది, వాటర్ కనెక్టివిటీ అనేది ఉంది. అందుకే దీన్ని ఏమంటారు, మల్టీ మోడల్ కనెక్టివిటీ అని చెప్పేసి అంటారనమాట. ఎస్పెషల్లీ ప్రజెంట్ ఇది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, ఇండియాకి మయన్మార్కి మధ్య ట్రేడ్ అనేది జరగాలి అంటే ఆల్మోస్ట్ ఎంత చాలా టైం పట్టేస్తుంది. సో ప్రజెంట్ రూట్ కానీ సక్సెస్ఫుల్ అయ్యింది అంటే ఇట్ నియర్లీ రెడ్యూసెస్ 1328 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది రెడ్యూస్ చేస్తుంది. ఇంత డిస్టెన్స్ అంటే ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ 3-4 డేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ టైం అనేది కూడా సేవ్ అవుతుంది. అండ్ అలానే ఇండియాకి మయన్మార్కి మధ్య రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇది కూడాను ఇంక్రీజ్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అనేది కూడా జనరేట్ అవుతుంది. అండ్ ఆల్టర్నేట్ రూట్ కనెక్టివిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే సిలిగురి కారిడార్ మాత్రమే, బెంగాల్లో ఉన్న సిలిగురి కారిడార్ మాత్రమే ఈరోజు మనకు ఒకటే ఒక దిక్కు అనమాట. అది చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే మేడం ఇప్పుడు ఆర్టికల్ ఎందుకు ఎపిరైంది, సో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ మయన్మార్లో ఏం జరుగుతుంది, సివిల్ వార్ అనేది జరుగుతుంది. సివిల్ వార్ అంటే ఏంటి అంటే మయన్మార్లో ఉన్న
టూ ఇన్స్టిట్యూషన్స్ కనమాట, గవర్నమెంట్ మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఏవో ఒకటి. దాంట్లోని మిలిటరీ జుంతా అండ్ అదర్ ఆర్గనైజేషన్స్, ఈ అదర్ ఆర్గనైజేషన్స్కి దాంట్లో మెయిన్ అరకన్ ఆర్మీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏ అరకన్ ఆర్మీ. సో ప్రజెంట్ వీళ్ళిద్దరికి మధ్య ఇష్యూస్లోని మిలిటరీ జుంతా వాళ్ళు వీళ్ళ తాలూకా ఏరియాస్ని, ఈ అరకన్ ఆర్మీ వాళ్ళు మిలిటరీ జుంతా ఏరియాస్ని ఆక్యుపై చేస్తున్నారు. ప్రజెంట్ రీసెంట్లీ ఏం జరిగింది, అరకన్ ఆర్మీ చేతుల్లోకి మన కలాదాన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కలాదాన్ ప్రాజెక్ట్ వచ్చేసిందనమాట. అంటే వీళ్ళ చేతుల్లో ఉంది. ఈ రెబెల్ గ్రూప్స్లో కానీ ఇలాంటివి ఉన్నాయి అంటే ఏం జరుగుతుంది, డిస్ట్రక్షన్స్ అనేవి జరుగుతాయి. అంటే అర్థం ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్ అనేవి ఇంకా రైజ్ అవుతాయి అనమాట. ఇప్పటిదాకా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసి దాంట్లో మనం కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏమైనా అక్కడ ఏమైనా చేశారనుకోండి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా లాస్ అయిపోతుంది, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా లాస్ అయిపోతాయి, అండ్ ఇంకా ఆ ప్రాజెక్ట్ లేట్ అయిపోతుంది. ఇప్పటికే డబ్బులు లేక 2010 ఎక్కడ 2024 ఎక్కడ, లిటరల్లీ లైక్ 14 ఏళ్ళు అనేది అవుతుంది. ఇప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ డెవలప్ అవ్వట్లేదు. ఓకే, అదే ఇఫ్ ఎట్ ఆల్ ఇంకా ఇప్పుడు డిస్ట్రక్ట్ చేసేసారనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోయిందనుకోండి, అది ఇంకా లేట్ అయిపోయే ప్రమాదం అనేది ఉండిందనమాట. సో దాని రిలేటెడే ఇక్కడ కరెంట్ అఫైర్స్లో ఎపేర్ అయింది. అండ్ అదే జియోగ్రఫీ పర్స్పెక్టివ్లో అండ్ GS2 పర్స్పెక్టివ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. ఆల్మోస్ట్ ఇది చూడండి, $500 మిలియన్ ప్రాజెక్ట్ అనమాట ఇది, ఎస్టిమేటెడ్ టు బి. ఇప్పటికే చాలాసార్లు అది ఆగిందనమాట రోహింగ్యా క్రైసిస్ వల్ల, అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ మనకి మయన్మార్కి మధ్య రిలేషన్షిప్స్ అనేవి రెడ్యూస్ అయిపోయి, అలాగా డిఫరెంట్ కారణాల వల్ల రెడ్యూస్ అయిపోతూనే వస్తుంది, ఆగిపోతుందే వస్తుంది. ఇప్పుడు మళ్ళా డెవలప్ అవుతుంది అనే టైంలో ఈ మళ్ళా సివిల్ వార్ అనేది మయన్మార్లో జరగడం వల్ల ఏం జరుగుతుంది, ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా లేట్ అయిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ లాసెస్ అనేవి కూడా వచ్చే ప్రమాదం అనేది ఉండిందనమాట. అదే కరెంట్ అఫైర్స్లో ఏపీ. ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఈరోజు రిలేటెడ్ మనం క్వశ్చన్స్ అనేవి చూడడానికి ట్రై చేద్దాం. అండ్ నిన్న మీరు ఏదైతే ఆన్సర్ అనేది చేశారో దాట్ నాట్ ట్రూ అని 1 and 3, దాట్ వెరీ గుడ్, డి ఆప్షన్. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఆల్ గైస్. ఈరోజు క్వశ్చన్ ఏంటో చూద్దాం. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది యూపీఎస్సీ కోసం లాంచ్ చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ ద హిందీలో వచ్చిన ఆర్టికల్స్ కాకుండా మనకి మిగతా పేపర్స్లోనే కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే హిందుస్థాన్ పేపర్స్ కానీ, అట్లా మనకి డిఫరెంట్ పేపర్స్ PIB నుండి, యోజన, కురుక్షేత్ర నుండి ఇంపార్టెంట్, అలాంటివి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి అని చెప్పేసి మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్ వల్ల ఈ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డైలీ ఈవినింగ్ 8 to 9 కరెంట్ అఫైర్స్ క్లాస్ లైవ్ క్లాస్ అనేది అవుతుంది. అండ్ ఈ క్లాసెస్ అనేవి మీకు ఎలా అర్థమవుతున్నాయనేది వీక్లీ మంత్లీ టెస్ట్ అనేవి కూడా మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోవడంలోనే హెల్ప్ చేస్తుంది. అలానే మీకు ఎప్పటికప్పుడు మనం ఏవైతే కవర్ చేస్తున్నావో డైలీ వీక్లీ మంత్లీ కరెంట్ అఫైర్ PDFs అనేవి ప్రొవైడ్ చేస్తాం. అలానే ఎవ్రీ ఇయర్ మీకు ఏంటి అంటే 2000+ MCQs అనేవి వీక్లీలోని, మంత్లీలోని, డైలీ క్వశ్చన్స్ అని అలా మీకు కవర్ అవుతాయి. అండ్ అలానే మీరు ప్రిలిమ్స్కి వెళ్లే ముందు ఇంటెన్స్ రివిజన్ అనేది కూడా మీకు అవుతుందనమాట. సో దీని ద్వారా మీకు ఏంటంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే లోపల 3 to 4 times రివిజన్, నాట్ జస్ట్ ద హిందూయే కాకుండా రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా మనం ఎక్కడ వదలకుండా కవర్ చేయొచ్చు అనమాట, విచ్ విల్ బి హైలీ యూస్ఫుల్ ఫర్ అవర్ ఎగ్జామ్స్. అండ్ ఇక్కడ మన స్కెడ్యూల్ ఎలా ఉంటుంది ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే, క్లాసెస్ ఎలా అవుతున్నాయి, ఏ విధంగా జరుగుతుందని తెలుసుకోవాలనుకుంటే, ఫస్ట్ మీరు ₹499 పే చేసి ఒక మంత్ కోసం శాంపిల్ లాగా జాయిన్ అవ్వచ్చు. లేదు మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే లైఫ్ టైం వ్యాలిడిటీ 9999 ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ ఉన్నాయనుకోండి, యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే దిస్ ఈజ్ లైక్ శాంపుల్ PDF అనమాట. మనం కరెంట్ అఫైర్స్ క్లాసెస్ తాలూకవి అంటే నైట్ ఏవైతే డిస్కస్ చేస్తామో అవి PDFs అనేవి ఎలా ఉంటాయి, ఏ ఆర్టికల్స్ కవర్ చేయబోతున్నారు, ఎక్కడివి, మెయిన్ విత్ డయాగ్రామ్స్తో సహా ఇంత కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేయడం అనేది జరుగుతుందనమాట. సి రిపబ్లిక్ వరల్డ్ అని, BBC అని, బిజినెస్ స్టాండర్డ్, అండ్ అలానే మనం డైలీ ఎలాగైతే నేను ద హిందీ ఎక్స్ప్లెయిన్ చేసాం మీకు క్వశ్చన్స్ అనేవి పెడుతున్నాను, అదేవిధంగా మనకి ఏ రోజు ఎన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయో దాన్ని బట్టి క్వశ్చన్స్ అనేవి డైలీ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తాం. మెయిన్స్ రిలేటెడ్ అయితే డిబేట్స్ అవి డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట.
ఓకేనా? సో ఐ హోప్ మీరు ఏంటంటే త్వరగా లేట్ చేయకుండా త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఈరోజు మనకి ఏంటి అంటే క్వశ్చన్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మానిటరీ పాలసీ కమిటీ, ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ. ఇట్ ఈస్ హెడెడ్ బై యూనియన్ ఫినాన్స్ మినిస్టర్. ఆప్షన్ వన్, ఆప్షన్ టూ, ఎంపీసీ డిసైడ్స్ వేరియస్ ఆర్బీఐ పాలసీస్, అంటే రెపో, రివర్స్ రెపో అలాంటివి, టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా. ఓకే, సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ వన్ ఓన్లీ, ఆప్షన్ బి టూ ఓన్లీ, ఆప్షన్ సి బోత్, ఆప్షన్ డి నన్. సో మీకు ఒకవేళ ఈ ఆర్టికల్ కానీ అర్థమైనట్లయితే కింద క్లియర్గా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకొకటి ఏంటి, రైస్ ప్రైసెస్ అనేవి కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ చేతుల్లో ఉన్న ఇంకొక రెండు ఆప్షన్స్ అనేవి ఏంటి అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్స్ టుడే. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ అదేవిధంగా క్లాస్ అయిపోయిన తర్వాత పేపర్ అనేది ఒకసారి చదవడానికి కూడా ట్రై చేయండి. దాట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఈ విధంగా మనం ఏం కవర్ చేస్తున్నాం అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, so yes, this is it for today students. Have a good day, all the very best for your preparation, and tomorrow we shall meet again with some more beautiful articles. Till then, take care.